ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి వ్యవహారం రాజకీయ వేడిని రాజిస్తోంది. నిందితుడు శ్రీనివాసరావు వైసీపీ అభిమాని అంటూ టీడీపీ, కాదు టీడీపీ కార్యకర్త అంటూ ప్రతిపక్ష పార్టీ కౌంటర్ ఇస్తోంది. రెండు పార్టీలు పోటీ పోటీగా ఆధారాలంటూ ఫ్లెక్సీలు, ఐడీ కార్డులు బయట పెడుతున్నారు. ఈ క్రమంలోనే నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్తే అంటూ ఆదివారం నాడు సభ్యత కార్డును తెరపైకి తెచ్చింది వైసీపీ. ఇంతకంటే ఆధారం ఏం కావాలంటూ టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ బయటపెట్టిన శ్రీనివాసరావు సభ్యత కార్డు ఫేక్ అంటూ టీడీపీ నుంచి కౌంటర్ ఇచ్చారు. ఏకంగా మంత్రి నారా లోకేష్ ఈ వ్యవహారంపై స్పందించారు. ఈ కార్డు వెనుక మార్ఫింగ్ మాయ ఉందంటూ అసలు స్టోరీ ఇదేనంటూ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.